మినీ పోల్స్ వేళ తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్ని చోట్ల పరీక్ష, ఎందుకంటే మొన్నటిసారి ఎదురు దెబ్బ తిన్న తర్వాత ఈ దఫా మినీ పోల్స్లో పోటీకి దిగుతోంది. క్రిందసారి మున్సిపల్ కార్పొరేషన్స్లో చేశారు, జడ్పీటీసీ ఎంపీటీసీలో చేయలేదు. ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగుతున్నాయి కొన్ని చోట్ల. అదే సందర్భంలో మున్సిపాలిటీలు అత్యంత కీలకమైనవి. కృష్ణా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి కృష్ణా జిల్లా మొత్తానికి తనే మెయిన్ లీడ్ తీసుకోవడం వల్లనే కొడాల నాని లాంటి వాళ్ళు అవతలకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలిసినటువంటి సందర్భం ఉంది దేవినేని ఉమా విషయంలో. ఇప్పుడు ఆ దేవినేని ఉమా జిల్లాలో జరుగుతున్నటువంటి రెండు ఎలక్షన్స్ని గెలిపించుకు తీరాల్సిన బాధ్యత ఆయనకు పడింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీ 2019లో తెలుగుదేశం పార్టీకి 276 ఓట్ల మెజారిటీ వచ్చింది మున్సిపాలిటీ పరిధిలో. అసెంబ్లీ నియోజకవర్గ లెక్కలు గెలిచింది వైఎస్ఆర్సీపీ అని. 2014లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యమైంది. ఇప్పుడు అది గెలుచుకోవాలి. అలాగే కొండపల్లి, అది ఇప్పుడు ఆయనకి పరీక్ష. జీ కొండూరు, అది ఒక పరీక్ష అయింది. వాటిట్లలో విజయం సాధించితే, ఆ మూడు గెలిపించుకురాగలిగితే దేవినేని ఉమాకి తిరుగులేదు. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఆయన పాత పాత్ర మరొకసారి ముందుకెళ్తుంది. ఇక్కడ దెబ్బతింటే అప్పుడు కొత్త ముఖాలకు అవకాశం వస్తుంది. ఏం జరుగుద్దో చూడాలి.